నమస్కారం. ఎస్వే సినీస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు. ఏసీబీ వాళ్ళలో అవినీతి చేప. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆఫీసర్. టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు అభిమానులు స్థానిక నిర్మల హృదయ ఆశ్రయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ తెలుగు యువత విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మళ్లీ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యక్షులు పులుకు రంగారావు గారి ఆధ్వర్యంలో శ్రీ జీవి ఆంజనేయులు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈరోజు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు గారు రెండోసారి, అలాగనే వినుకొండ ఎమ్మెల్యేగా ఎప్పుడూ పేద ప్రజల పక్షపాతిగా ఉంటూ పేద ప్రజల సేవ కోసమే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడటంలో చాలా అరుదైన విషయం. అలాంటి మంచి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని, ఆయన ఇంకా మరింత ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తాం. నాయకుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ జీవి ఆంజనేయులు గారి జన్మదిన వేడుకలు మన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వెంకట్రావు గారి నాయకత్వంలో జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంజనేయులు గారు ఎంత సేవా తత్పరులో మేము విద్యార్థి దశ నుండి చూస్తూ ఉన్నాము. అలానే తెలుగుదేశం పార్టీని జిల్లాలో పురోభివృద్ధి కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని ఉన్నత పదవులు ప్రాప్తింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏసీపీ డీజీఆర్ పి ట్యాగూర్ మాట్లాడుతూ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 50,000 లంచం అడిగినట్లు సమాచారం అందిందని, కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని, పట్టుబడిన శివశంకర్ గతంలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రాజమండ్రి పట్టణంలో పట్టుబడ్డాడు అని, ఇప్పుడు రెండోసారి పట్టుబడ్డాడు ఆశ్చర్యం అని, లోకల్ పోస్టింగ్లు ఇవ్వడం వలన ఇటువంటి జరుగుతున్నాయని, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించండి అని ఆయన ప్రజలకు సూచనలు ఇచ్చారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేర్ అండ్ షేర్ హైస్కూల్ పాఠశాల ఎదుట వర్షంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు. పాఠశాలలో తెలుగు మీడియం రద్దు చేస్తున్నారని, క్లాస్ బైకట్ చేసి వర్షంలో ధర్నాకు దిగిన విద్యార్థులు. సంపూర్ణ మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా కూడా తెలుగు మీడియాన్ని కొనసాగించేంత వరకు కూడా ఆందోళన చేస్తాం. అధికారులు రావాలా, స్పందించాలా, తెలుగు మీడియం పుస్తకాలు ఇవ్వాలి, తెలుగు మీడియం ఉందని కొనసాగించేంత వరకు కూడా ఈ యజమానికి పరిస్థితులు కూడా ఆపాలి. ప్రభుత్వ అధికారులు రావాలా, అరెస్ట్లు అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో తెలుగు మీడియాని కొనసాగించేంత వరకు కూడా మా ఉద్యోగాన్ని ఆపాలి. మీ డీసీలు తీసుకుని వెళ్ళము, ఇదే స్కూల్ తెలుగు మీడియం చదువుతాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అర్చించడం జరుగుతుంది. మా తెలుగు మీడియం కావాలి, కావాలి. బ్రాడీపేట 2x20 లైన్లో మున్సిపల్ కమిషనర్ అనురాధ అంగన్వాడీ స్కూల్ భవనాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పసిపిల్లలకు అంగన్వాడీ స్కూల్లో ఏర్పాటు చేయడానికి పలువురు దాతలు సహాయం చేయటం ఆనందకరంగా ఉందని ఆమె తెలిపారు. గుంటూరు కార్పొరేషన్లో సుమారు ఒక 63 సెంటర్స్ మెర్జీ చేసి 21 సెంటర్స్గా, అంటే 3 సెంటర్లను మెర్జీ చేసి 21 కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. వీటిలో ఇప్పటి వరకు కూడా ఒక 17 సెంటర్స్ని మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఒక 80 సెంటర్స్ని మెర్జీ చేసి, 2 సెంటర్స్ని మెర్జీ చేసి 40 కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం దాతల సహకారంతో ప్రస్తుతం ఈ సెంటరు క్రెడాయి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. దీని పెయింటింగ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ టీవీ, పిల్లలకి ఫర్నిచర్ ఎక్విప్మెంట్, వాళ్ళకి అవసరమైనటువంటి స్లేట్స్ అన్నీ కూడా, అదేవిధంగా ఇతర మనకి దాతలు ఎవరైతే అప్రెడా కానివ్వండి, ఇతర మనకి డోనర్స్ సహకారం అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మున్సిపల్ ఫండ్స్ కూడా అవసరమైతే వెచ్చించి తప్పనిసరిగా అన్ని కేంద్రాలను కూడా మనం ఈ విధంగా మెర్జీ చేసిన కేంద్రాలన్నింటినీ కూడా మోడర్నైజ్ చేసి పిల్లలకి అవసరమైనటువంటి అన్ని వసతులు, వాళ్ళకి ఆడుకోవడానికి కానివ్వండి, ఎక్విప్మెంట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 14/7/2017 ఏపీఎస్పీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని జిల్లాల కార్యనిర్వాహక సంచాలకులు, ఉప సంచాలకులతో 2వ రోజు జరుగుతున్న సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని వాగ్వాదం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ముద్దం నాగ్ నవీన్.
అవకాశం వచ్చాడు చూపిస్తామని చెప్తున్నాం. మీరు రాండి, శ్రీ సిటీలో అవకాశాలు ఉన్నాయి, రేణిగుంటలో అవకాశాలు ఉన్నాయి, 12,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇప్పించారు, రాండి ఇప్పిద్దాం. ఏం చూపించుకుంటాం, ఏం చూపించుకుంటాం, ట్రైనింగ్ మానేద్దాం సార్. పెట్టండి, ఎందుకు కన్ఫ్యూజన్? మాట ఇస్తానే బయలుదేరి. సో ఆర్గ్యుమెంట్ వస్తే నేను మాట్లాడడం అవసరం లేదు. నిన్ను ఓ ఇప్పటివరకు నువ్వు మాట్లాడుతావు, నన్ను మాట్లాడింది ఇట్లా ఆర్గ్యుమెంట్ వస్తే నాకెందుకు నేను అడగలుగుతాను? నేను అన్ని గ్రామాలు ఓపిక తిరిగిస్తాను, నువ్వు ఆర్గ్యుమెంట్ వస్తాను కరెక్ట్ కదా? ఒకటే చెప్తున్నా, ట్రైనింగ్ ఇచ్చి ప్రయత్నిస్తాం, ఉద్యోగాలు వచ్చిన దగ్గర ఇస్తాను. నేను చెప్తున్నాను 100,000 ఐటీ ఉద్యోగాలు, 100,000 ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు చూపిస్తాను. ఆ ప్రయత్నం ఉన్నాను చేసి చూపిస్తాను, కానీ మనోళ్ళు కూడా నేను ఎగ్జాల్ చేస్తాను. కుటుంబానికి ఏం చేయమంటో చెప్పు, నేను చేస్తాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.